వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. తెరాసలో చేరినట్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు నేరుగా ఫిర్యాదు చేశారు. విహెచ్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. సెల్ ఫోన్లు రావడం, దాంతో పాటు సోషల్ మీడియా రావడం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాయగలుగుతారు. అది భయం లేదు, భక్తి లేదు. పల్స్ ఆఫ్ తెలంగాణ అని ఒక సోషల్ మీడియా నా మీద ఈ విధమైనటువంటి ప్రచారం. హనుమంతరావు గారు టీఆర్ఎస్ లో చేరిపోతున్నారు అని కండువ వేసుకున్నట్టు, నేను కేసీఆర్ పక్కకు నిలబడ్డట్టు, ఆ పక్కకు జగ్గారెడ్డిని, నేను జగ్గారెడ్డిని కలిసి ఆయనను సమజాయించేందుకు పార్టీ విడిచిపెట్టిపోవద్దు, పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది, అసలు మనం కాంగ్రెస్ మనమే జారిపోతే ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఏమవుతుందనే ఉద్దేశంతో ఆయనను మొత్తం మీద ఒప్పించడం జరిగింది. ఆ తర్వాత చూస్తే ఏదైతే వాట్సాప్లో నా ఫోటో రావడం నాకు చాలా బాధ ఉన్నది. నేను ఈ వాట్సాప్లో వచ్చిన తర్వాత ఎవరెవరైతే చూశారో ఇప్పటి వరకు 15 నుంచి 20 మంది నాతో మాట్లాడారు. హనుమంతనా, నువ్వు కాంగ్రెస్ ఇవ్వడం ఏంటి, నువ్వు పోతే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళది ఏమవుతుంది, మా పరిస్థితి ఏమిటి అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఎంతమందికి అని చెప్పాలి, నేను పోతలేను, నేను కాంగ్రెస్లో పుట్టినా కాంగ్రెస్లో వస్తా. అంతేగాని ఇది ఎవరు చేశారు, నా ఇమేజ్ను నా ఉన్న ఏదైతే పార్టీ అంటే హనుమంతరావు అన్న ఇమేజ్ పోవడానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నారు, దాని గురించే నేను అనుకోకుండా మరి సైబర్ క్రైమ్కు కంప్లైంట్ చేయడానికి వచ్చా. కానీ అనుకోకుండా హైదరాబాద్ కమిషనర్, పోలీస్ కమిషనర్ ఆనంద్ కూడా ఉండడం నాకు చాలా సంతోషం ఉంది. వారికి కూడా చెప్పానయ్యా, మీరు డ్రగ్స్ అయితే ఏ విధంగా నడితే ఎరాడికేట్ చేయాలని చూస్తున్నారో అదేవిధంగా ఈ సోషల్ క్రైమ్ కూడా చాలా డేంజర్. ఒకరి ఉన్న ఇమేజ్ను పొడగొట్టడానికి వాళ్ళకున్నటువంటి ఏదన్నా లాభం గురించి అవతల వారి వ్యక్తిగతాన్ని దెబ్బతీస్తూ ఉన్నారు. దీని మీద సీరియస్గా మీరు యాక్షన్ తీసుకుంటే ఫర్దర్గా ఇవాళ రేపు ఈ సైబర్ క్రైమ్ వచ్చినప్పటి నుంచి